జిల్లాలోని శబ్దిపూర్ హైవే రోడ్డు ప్రక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న బేతేల్ పోషణ సంరక్షణ కేంద్రం వద్ద నేడు తల్లి తండ్రి లేని అనాథ చిన్నారులకు నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను బాలరక్ష భవన్ జిల్లా కోఆర్డినేటర్ జానకీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బాలరక్ష భవన్ జిల్లా కోఆర్డినేటర్ జానకీ మాట్లాడుతూ నేటి నుంచి మరీ స్కూల్ 9వ తరగతి 10వ తరగతి మొదలు కావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దోమకొండలో బాలికలను పోషిస్తూ మరీ నూతనంగా కామారెడ్డిలో బాలుర వసతి గృహం ఏర్పాటు చేసినందుకు మేము ఎంతో అభినందిస్తున్నాము అన్నారు. ముఖ్యంగా చిన్నారులకు నా చేతుల మీదుగా పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. మరీ విద్యార్థులు చదువుతూ మాస్కులు ధరిస్తూ సామాన్య దూరాన్ని పాటిస్తూ మంచి చదువులు చదువుకుని పైస్థాయికి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బేతెల్ పోషణ సంరక్షణ కేంద్రం కామారెడ్డి నిర్వాహకులు దాస్ ఎల్ఎం సుగుణ సందీప్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. సో అది ఈ స్టార్టింగ్ ఈరోజు స్టార్టింగ్ చేయబోతున్నారు. అయితే మన దాసెల్లం గారి సమక్షంలో పిల్లలందరికీ మంచి అంటే భోజన సౌకర్యాలు అదేవిధంగా మంచి సౌకర్యాలు కలిగి దాంతోపాటు మంచి పౌష్టిక ఆహారము వాళ్ళు చదువుకోవడానికి మంచి అవకాశం ఈరోజు బేతేల్ సంరక్షణ సమక్షంలో దాసెల్లం గారి సమక్షంలో 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్న పిల్లలకి నోట్బుక్స్ వాళ్ళకి కావలసిన పెన్నులు డొనేట్ చేయడం జరిగినది. అదేవిధంగా పిల్లలు మంచిగా చదువుకోవాలని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. రక్షణ సంరక్షణ ఎవరికైతే అవసరం ఉందో ఆ పిల్లలకి ఆశ్రమం తరఫున సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరోనా నిబంధనలను పాటిస్తూ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని మేము ఆశిస్తున్నాము. పిల్లలకు కావలసిన సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, ఈ బేతేల్ సంరక్షణ ఆశ్రమం తరఫున కావచ్చు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కేంద్రము ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కనుక ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు అదేవిధంగా పేద పిల్లలను మనం చేరదీసి వారికి ఉన్నతమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి గురించి మనం ఇక్కడ కార్యక్రమము తీసుకోవడము జరిగింది. ఇది స్కూల్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి కనుక మరి పేద పిల్లలకు మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో మన హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం. మరి ఇచ్చింది కనుక మనం అందరం కూడా సపోర్ట్ కొట్టి సాధారణంగా